నిజామాబాద్ జిల్లా కుమ్మర్పల్లి ఎంపీడీఓ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. సర్వీస్ బుక్ విషయంలో లంచం డిమాండ్ చేయడంతో ఏసీబీని ఆశ్రయించాడు బాధితుడు. గతంలో ఎంపీడీఓగా విధులు నిర్వహించిన బాగయ్య బదిలీ అయ్యారు. తన సర్వీస్ బుక్ కోసం ఆయన స్థానంలో వచ్చిన ఎంపీడీఓ సంతోష్ రెడ్డి లంచం డిమాండ్ చేయడంతో ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు సీనియర్ అసిస్టెంట్ ద్వారా లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఎంపీడీఓ సంతోష్ రెడ్డి సీనియర్ అసిస్టెంట్ హరిబాబును అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. ఇక్కడ నుంచి బాగయ్య అనే అతను గతంలో ఇక్కడ ఎంపీఓగా పనిచేశారు ఒక 4-5 నెలల క్రితము. తర్వాత ట్రాన్స్ఫర్ అయ్యి ఇందల్వాయికి వెళ్ళారు. ఆ తర్వాత చందూరులో ఆయన అటాచ్డ్ డ్యూటీలో ఉన్నారు. అయితే అతను ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయిన తర్వాత ఎస్ఆర్ బుక్ను ఇక్కడ పనిచేస్తున్నటువంటి సంతోష్ రెడ్డి గారు పంపాల్సి ఉండే ఎస్ఆర్ బుక్ అక్కడ పంపాల్సి ఉంటే అతను పంపలేదు. పంపకుండా అతని దగ్గర డబ్బులు డిమాండ్ చేసి 10,000 ఇస్తేనే మాత్రమే సర్వీస్ బుక్ మీద పంపిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. దాని తర్వాత అతను వచ్చి అడిగాడు, 2-3 సార్లు అడిగారు. అది పంపించండి అంటే లేదు మీకు డబ్బులు ఇస్తేనే పంపిస్తాము, మీకు వేరే బిల్స్ కూడా చాలా వచ్చినాయి, ఆ బిల్స్లోనే ఇవ్వచ్చు కదా అని కూడా అడిగారు. ఆయన డీజిల్ బిల్స్ అనేవి అతనికి బాగయ్య గారికి వచ్చినాయి. మీకేం ప్రభులు ఈ లంచం ఆ మాత్రం ఇస్తే ఏమవుతుంది అంటే అప్పుడు అంతకాదు కొంచెం తగ్గాను అంటే 8,000 ఇవ్వండి అని చెప్పి అతను అడిగారు. ఆ తర్వాత అడిగిన కొన్ని రోజులకే ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయాడు అతను సంతోష్ రెడ్డి. ఇతను అనుకున్నాడు బాగా అనుకున్నాడు అతను వెళ్ళిపోయాడు కాబట్టి సర్వీస్ బుక్ ఖచ్చితంగా మళ్ళీ ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతుందే అవసరం లేదు డబ్బులు ఇవ్వడం అనుకున్నాడు. కానీ ఇక్కడ పనిచేస్తున్నటువంటి హరిబాబు గతంలో అతను చెప్పడం జరిగింది, ఇతను డబ్బులు ఇస్తేనే సర్వీస్ బుక్ పంపించు అని చెప్పేసి హరిబాబుకు అతను ఆదేశాలు ఇచ్చెళ్ళాడు. ఈ హరిబాబును అడగడం జరిగింది బాగయ్య గారు. అడిగితే కూడా అతను పంపలేదు. సంతోష్ రెడ్డి గారు చెప్పారు ఏంటంటే డబ్బులు ఇస్తేనే పంపిస్తామని చెప్పేసి చెప్పడంతో అతనికి ఎటు ఏం చేయాలో అర్థం కాక మమ్మల్ని సంప్రదించడం జరిగింది. తద్వారా మేము ఈరోజు అతను డబ్బులు ఇస్తుండగా పట్టుకోవడం జరిగింది. తద్వారా ఆ 8,000 సీజ్ చేసి వాళ్ళిద్దరు సంతోష్ రెడ్డి గారిని కూడా అక్కడ బిక్నూరులో ఉన్నారు అతను కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. ఇక్కడ హరిబాబును రెడ్ హ్యాండ్గా పట్టుకోవడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టాఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.